తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బాలుర ఉన్నత పాఠశాలలో ఆది యూత్ ఆధ్వర్యంలో ఏసీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమేలి రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ సతీష్ సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్న ఆది యూత్ సభ్యులను అభినందించారు. పోటీలు ఏర్పాటు చేసిన ఆది యూత్ ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, ముందు రోజుల్లో కూడా ఇంకా ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రబ్బర్ కట్ చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ రెడ్డి, నాగేశ్వరరావు, దేవానంద రెడ్డి, వైజాగ్ శ్రీను, కేఎస్ఎన్ రెడ్డి, రామారెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా అనపర్తి బాయ్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ క్రికెట్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఇవాళ ప్రారంభోత్సవం జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా విజయవంతంగా నడిపిస్తూ 6 సంవత్సరాల్లో ఈ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు స్టార్ట్ అయింది. ఈవేళ ఈ క్రికెట్ సంబంధించి ప్రతి మనిషికి జీవన శైలిలో మానసిక శారీరకపోయి అది మానసికమైన ఒత్తిడి గురయ్యి మానసిక సమస్యలు అనేకం వస్తున్నాయి. అవి తగ్గించాలంటే శారీరక శ్రమ అవసరం, క్రీడలు ముఖ్యంగా అవసరం. ఎందుకంటే యువతలో మన క్రీడాస్ఫూర్తిని పెంపొందించగలిగితే ఆరోగ్యం క్రీడాకారులకి, తద్వారా సమాజానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్ లాంటి మరిన్ని జరిగి క్రీడల యొక్క ఆసక్తిని యువతలో పెంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వచ్చి ముందుకొచ్చాను. ఆది యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనపర్తి క్రికెట్ లీగ్ 6వ వార్షికోత్సవం సందర్భంగా 6వ సంవత్సరం ఈ క్రికెట్ పోటీలు నిర్వహించడం అనేది చాలా సంతోషం. ఈ సందర్భంగా ఈ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సతీష్ సూర్యనారాయణ రెడ్డి గారికి, యువనాయకులు ఆదినారాయణ రెడ్డి గారికి, రాధాకృష్ణారెడ్డి గారికి, వీరన్న గారికి, శ్రీను గారికి, సరస్వతి నాగేశ్వర గారికి, దేవానంద రెడ్డి గారికి, వైజాగ్ శ్రీను గారికి, సోరారెడ్డి గారికి, మామిడిశెట్టి శ్రీకారులకు, క్రీడాభిమానులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 6 సంవత్సరాలుగా ఇక్కడ క్రికెట్ పోటీలు నిర్వహించడం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇవాళ మారిన జీవన శైలి మిగతా పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్నటువంటి క్రీడాకారులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. గత 5 సంవత్సరాలుగా అనపర్తి క్రికెట్ లీగ్ పేరు మీదుగా టోర్నమెంట్ జరుగుతూ ఉంది టెన్నిస్ బాల్, అలాగే ఇది 6వ సంవత్సరం. ముందుగా ఈ ఏర్పాటు చేసినటువంటి టీమ్ మెంబర్స్ అందరి, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనిషికి మన జీవన శైలిలో వచ్చిన మార్పు వల్ల శారీరక శ్రమ తగ్గిపోతా ఉంది. శారీరక శ్రమ తగ్గిపోతే మానసికంగా కొంత దౌర్బల్యానికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మిగతా పెద్దలు వేదికలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన అనపర్తిలో ఎప్పుడు కూడా ఈ గేమ్స్కి, ఎప్పుడు కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోనూ కూడా ఫస్ట్ నుంచి కూడా గేమ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే గ్రామం అనపర్తి. ఎందుకంటే ఇక్కడ చక్కటి గ్రౌండ్ ఉండటం, అంతేకాకుండా ఎంతోమంది ఈ క్రీడాకారులకు ఒక అదృష్టంగా భావించవచ్చు. గతంలోనే